ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ ఆదివారము. నేను జ్ఞానమును అభిలషించి తిని సంపదలు దానితో సరితూగ జాలవు. మొదటి పఠనము సొలోమోను జ్ఞానగ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు. కనుక నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకమును వసగెను. నేను మనవి చేయగా జ్ఞానాత్మను నా మీదికి దిగివచ్చెను. సింహాసనము కంటెను కిరీటము కంటెను అధికముగా నేను జ్ఞానమును అభిలషించి తినే. సంపదలు దానితో సరితూగ జాలవని గ్రహించి తినే. అమూల్యమనులేవియు దానికి సాటి రావని తెలుసుకొంటిని. జ్ఞానముతో పోల్చినచో లోకములోని బంగారమంతయు వట్టి ఇసుకముద్ద, వెండి అంతయు వట్టి మట్టి పెల్లాం. నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమును ఎక్కువగా కోరుకుంటిని. దాని కాంతి ఏనాడును తరిగిపోదు, కనుక వెలుతురు కంటే కూడా దానిని అధికముగా అభిలషించి తిని. జ్ఞానము నా చింతకు వచ్చినప్పుడు సమస్త ప్రశస్త వస్తువులను కూడా తీసుకొని వచ్చెను, బహు సంపదలను కూడా తెచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, మమ్ము నీ ప్రేమతో నింపుము. దేవుని వాక్కు మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను విచక్షింపగలదు. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుండి 13వ వచనం వరకు. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమును అయినది. అది కత్తి వాదర కంటే పదునైనది. జీవాత్ముల సంయోగ స్థానము వరకును కీళ్ళు మజ్జ కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదీనూ లేదు. సర్వసృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనము అందరము బాధ్యులమై ఉన్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు ప్రయాణమై పోవుచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలయను అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్నేలా సంబోధించెదవు. దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరును కారు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు గదా. నరహత్య చెయ్యకుము, వ్యభిచరించకుము, దొంగలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపము అనెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవి అన్నియు పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయము, పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము, పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా,
దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూదిబెజ్జములో దూరిపోవుట సులభతరము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరియంత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కాని దేవునికి సమస్తము సాధ్యమే అనెను. అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమే అనెను. అందుకు యేసు, అది వాస్తవమే, నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ముళ్లను, అక్క చెల్లెండ్రులను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును, పరలోకములు శాశ్వత జీవమును పొందును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.